1 year back నటాషా గేమింగ్ రోస్టింగ్ ఛానల్ థంబ్నైల్ లో నా ఫోటో ఎలా పెడతారు? అయినా ఒక తెలుగు అమ్మాయిని కాపాడుకోకపోతే ఎలా చెప్పండి? రోస్టింగ్ ఛానల్ లో నా థంబ్నైల్ కనబడితే రిపోర్ట్లు కొట్టండి గైస్, రిపోర్ట్లు కొట్టండి. మా డాడీ నిన్ననే పోలీస్ స్టేషన్ కెళ్లి కేసు కూడా పెట్టారు గైస్. 200K ఛానల్ మీద FIR కూడా నమోదైంది. నా మీద ఎవరన్నా రోస్టులు చేస్తే వాళ్ళ మీద స్ట్రైక్స్ వేసి ఛానల్ లేపేస్తాను. ప్రెజెంట్ నటాషా గేమింగ్ వైటీ. హలో గైస్, వెల్కమ్ టు మై రోస్టింగ్ ఛానల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరే టీజేటిల్లు రాధిక. ఈ కేసులోని సన్నివేశాలు, పాత్రలు కేవలం కల్పితాలు కావు. ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు. ఇప్పుడు టైటిల్ లో థంబ్నైల్ లో నటాషాని మాత్రమే చూసి వీడియోని పూర్తిగా చూడకుండా కమెంట్ సెక్షన్ లో కొందరు కుక్కల్లా ఇలా కొట్టుకుంటారు. వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, అరవటం ఆపకపోతే ఇరగొడతాను. Girls, feminism is all about equality, competitive with men, not dominating and being harsh with men. Everyone has their own rights, either men or women. Respect each other. ఏంటి దోస్తరా, ఇంగ్లీష్ రాదా? ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య ఏదైనా ఇష్యూ జరిగితే ఖచ్చితంగా ఒకరిదైతే తప్పు ఉంటుంది, కానీ ఈ సొసైటీ మాత్రం ఫస్ట్ వేలెత్తి చూపించేది అబ్బాయినే. అవును, ఈ వీడియో చూసే వాళ్ళు మాత్రం అలా ఫిక్స్ అయిపోవద్దు మామా. పాపం వాళ్ళకు కూడా సమాన హక్కులు ఉంటాయి, తప్పులు చేసినప్పుడు కూడా అవి వర్తిస్తాయి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? రోస్ట్ వీడియోస్ అంటే హేట్ వీడియోస్ కాదు, బూత్ వీడియోస్ అంతకంటే కాదు. అండ్ రోస్టింగ్ చేయడం ఇల్లీగలేం కాదు. అయినా ఒకరు మీ మీద రోస్ట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా హేట్ చేస్తున్నారని ఎందుకు అనుకోవాలి? మీలోని లోపాలను కూడా చెప్పుకోవచ్చు కదా. ఈ వీడియో కూడా అలాంటిదే మావా, ఇందులో రోస్ట్ కంటే ఫ్యాక్ట్స్ ఏ ఉంటాయి. సో వెల్కమ్ టు ద న్యూ వీడియో, డార్క్ సైడ్ ఆఫ్ నటాషా గేమింగ్, బ్రాకెట్ లో తెలుగమ్మాయి. ఓహో, ఈ రోజు మీ నటాషాతో బీజీఎంఐ లో 1v1 కాదు, క్రికెట్ లో 20-20 ఆడబోతున్నా. ఆ కుర్రాడు నాకు బాగా తెలుసు, వీరబాదుడు బాత్తాడు శుక్లా గారు. నటాషా అక్క, వీడియో స్టార్ట్ అవ్వక ముందే నీకు ఒకటి చెప్తున్నా, యూట్యూబ్ లో చిన్న క్రియేటర్స్ మీద స్ట్రైక్ లేయడం తీపించడం నీకు కొత్త ఏం కాదు, బటర్తో పెట్టిన ఎడ్యుకేషన్ అని ఇక్కడ అందరికీ తెలుసు. సో ఈ వీడియో మీద కూడా స్ట్రైక్ చేయాలనుకుంటే వెయ్, కానీ నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెయ్. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పు చూడ పురుగులుండును, ఈ సామెత నటాషా గేమింగ్ బయటికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. సూట్ అయ్యేది ఏంది, అసలు రాసిందే ఇలాంటి వాళ్ళ కోసం. తెలుగులోనే ఫస్ట్ 500K కొట్టిన గర్ల్ గేమింగ్ ఛానల్ తనదే మావా. సారీ, తెలుగు గర్ల్ గేమింగ్ ఛానల్ తనదే మావా. అబౌట్ సెక్షన్ లో తెలుగు గర్ల్ గేమర్ అని ఉంటుంది, టైటిల్ లో తెలుగు గర్ల్ గేమర్ అని ఉంటుంది, ఎవడైనా రోస్ట్ చేస్తేనేమో తెలుగు అమ్మాయిని కాపాడుకోలేరు అంటది, మ్యానిపులేట్ చేసి ఉమెన్ కార్డ్ ప్లే చేయడంలో ఫస్ట్ ఉంటుంది. ఎవరైనా కొత్తగా ఛానల్ పెడితే ఫస్ట్ రీచ్ తక్కువ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబర్ కౌంట్ కూడా తక్కువే ఉంటుంది, తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ వస్తారు. కానీ నటాషా గేమింగ్ ఛానల్ ఏంటో 50K నుంచి 500K కి 7 months లో వస్తే, 500K నుంచి 572K కి 1.5 years టైం పట్టింది. ఇంతే కాదు మామా, అప్పుడు 2K ప్లస్ వాచింగ్ ఉంటే ఇప్పుడు 100-200 ప్లస్ వాచింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మలయాళం ఆడియన్స్ చూడడం మానేశారు కదా. అవును మామా, క్యాస్ట్రో గేమింగ్ అని మలయాళంలో ఒక టాప్ ఛానల్ ఉంటుంది, మన నటాషా గేమింగ్ ఛానల్ కి రైడ్ ఇచ్చారనమాట. సో ఆ స్ట్రీమర్ తో వారానికి 10 సార్లు గేమ్ ఆడి ఆ దెబ్బతో మేడం గారు మలయాళం స్ట్రీమర్ అయిపోయారు. ఇంకా నయం పాకిస్తాన్ ఆడేవాళ్ళ. ఆ క్యాస్ట్రో గేమింగ్ రైడ్ ఇవ్వడం వల్ల 1 లక్ష మంది సబ్స్క్రైబర్స్ లాగేసింది, టైటిల్ లో మలయాళం అని యాడ్ చేసింది. తర్వాత ఫేస్ క్యామ్ లైవ్ స్ట్రీమ్స్ చేసింది, తెలుగు అమ్మాయిని అని చెప్పుకోవడం కూడా స్టార్ట్ చేసింది. ఆ తర్వాత మలయాళం వాళ్ళు ఛార్జీలు లేకుండా కేరళ వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను మీకు మైండ్ దబ్బే మ్యాటర్ ఒకటి చెప్పబోతున్నాను, దానికంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మామా, ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి, మీ మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోండి, నేను ఎవరికి స్ట్రైక్ అయ్యను క్లెయిమ్ అయ్యను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ఫ్యాక్ట్స్ అలా ఉంటాయి. ఒక యూట్యూబ్ ఛానల్ ఈ మేడం గారి మీద ట్రోల్ వీడియో చేస్తే ఈ మేడం గారు వాడి మీద స్ట్రైక్ చేశారు, వాడు నటాషాకి మెయిల్ చేశాడు, ఈ పత్తి తెవ్వాలని తీసుకొచ్చి యూట్యూబ్ లో లైవ్ పెడతాను. మళ్ళీ చూడండి, లాస్ట్ పారాగ్రాఫ్ ఏం పెట్టాడు, ఐ యామ్ రైటింగ్ యు దిస్ మెయిల్ సో దట్ యు డోంట్ లూజ్ ది ఎబిలిటీ టు స్ట్రీమ్ బై దిస్ కౌంటర్ అటాక్. So I request you to mutually close this matter by removing the claim and I will remove the video. That's all. If not, then you got to see other side of me. ఇది లైక్ ఏంటంటే కొంచెం బెదిరిస్తున్నట్టు అన్నమాట. నువ్వు స్ట్రైక్ రిమూవ్ చేయి, నేను వీడియో రిమూవ్ చేస్తా అన్నాడు, ఆ పాయింట్ హైలైట్ చేయడం మానేసి బెదిరిస్తున్నాడంట అనే పాయింట్ హైలైట్ చేసావు. ఏ, నువ్వెవరిని బెదిరించట్లేదా? మేడం గారి బ్లాక్ మెయిలింగ్ మామూలుగా ఉండదు మావా. ఇలా తన మీద వీడియోలు చేస్తుంటే స్ట్రైక్ లేసేస్తుందని కళాకర్ అనే ఛానల్ వాడు ఎందుకైనా మంచిదని ముందుగా ఈ అమ్మాయిని మెయిల్ లో కాంటాక్ట్ అయ్యాడు. అతనికి ఎలా రిప్లై ఇచ్చిందో చూడండి మావా, సారీ ఎలా బ్లాక్ మెయిల్ చేసిందో చూడండి మావా. సారీ కళాకర్, నా పైన చేయకు, ఇంకా వేరే గర్ల్ స్ట్రీమర్స్ ని కూడా రోస్ట్ చేయకు.
ఈ అమ్మాయి ఎంత కన్నింగో ఇక్కడే తెలిసిపోతుంది. నీ మీద రోజు చేస్తానని పర్మిషన్ అడిగితే మిగతా అమ్మాయిల మీద చేయొద్దంటావేంటి? అవసరమా ఈ దొంగ సానుభూతి మాటలు, లేక ఉమెన్ కార్డ్ ప్లే చేస్తున్నావని మాకు అర్థం కాదనుకుంటున్నావా? అయినా అంతలా భయపడిపోతున్నావు, రోస్ట్ వీడియో అంటే బూత్ వీడియో అనుకుంటున్నావా ఏంటి? ఒకవేళ అలా అనుకుంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్పలేను, కానీ ఈ టైం స్టాంప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ విను. చూడు, నీ ఛానల్ థంబ్నైల్స్ లో చాలా వల్గారిటీ ఉంది. ఎన్నిసార్లు చెప్పాలి తల్లి నీకు, 18+ ఛానల్ అంటే ఏంటి? నీ వీడియో వరకు మాట్లాడు, నీ పోర్షన్ వరకు మాట్లాడు, వల్గారిటీ ఉందా, బ్యాడ్ వర్డ్స్ వాడారా, అక్కడ వరకు మాట్లాడు. ఆ టాపిక్ వదిలేసి ఛానల్ మీద రివ్యూ అవడమన్నాడు నిన్ను. అంతేగాని థంబ్నైల్ లో నా ఫోటో పెడితే స్ట్రైక్ వేసేస్తాను, బీదు చివర నీళ్ల కోసం కొట్టుకునే దానిలో బిహేవ్ చేయకు. నీలాంటి వల్గర్ ఛానల్స్ లో నాలాంటి గర్ల్స్ కి ప్లేస్ లేదు. నా పైన ఏదైనా పోస్ట్ చేస్తే నేను పెద్ద ప్రాబ్లమ్ లోకి దోస్తా. లాస్ట్ టైం ఒకటి నా పైన పోస్ట్ చేస్తే వాడు ఛానల్ ని క్లోజ్ చేయించా. నీకు మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఏ గర్ల్ నైనా తెలుగు కమ్యూనిటీలో రోస్ట్ చేస్తే నీ ఛానల్ క్లోజ్ చేపిస్తా. స్టార్టింగ్ లో ఎవరన్నా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు గైస్ అన్నట్టున్నావు, నువ్వు చేసేదేంటి? చేతబడా. పైన ఏదైనా పోస్ట్ చేస్తే నేను పెద్ద ప్రాబ్లమ్ లోకి దోస్తా. లాస్ట్ టైం ఒకటి నా పైన పోస్ట్ చేస్తే వాడు ఛానల్ ని క్లోజ్ చేయించా. నిజంగా సిగ్గుండాలి ఇలా చెప్పడానికి. నువ్వు క్రియేటర్వే కదా, అవతల వాడు నీ మీద పోస్ట్ చేసినందుకే ఛానల్ లేపించేసావా? నీకు మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఏ గర్ల్ నైనా తెలుగు కమ్యూనిటీలో రోస్ట్ చేస్తే నీ ఛానల్ క్లోజ్ చేపిస్తా. ఎక్కడ కెలక్కూడదో అక్కడ కెలికేసావరా. ఇక్కడ మళ్ళీ తనకి స్కిజోఫ్రీనియా వచ్చినట్టు. లేకపోతే ఏంటి, తన మీద కాదు తెలుగులో ఏ గర్ల్ స్ట్రీమర్ మీద చేసినా కూడా పోలీస్ కేసు పెట్టిద్దంట. నీకు నిజంగా మిగతా గర్ల్ గేమర్స్ మీద అంత ఇష్టం ఉంటే కేసుల మీద కాదు కమ్యూనిటీ గ్రో అవడానికి ఏదైనా హెల్ప్ చేయి. అంతేగాని వాళ్ళని అడ్డు పెట్టుకుని ఉమెన్ కార్డు ప్లే చేయమాక. చెప్తున్నాయను, నిన్న ఒక 200K+ సబ్స్ ఉన్న ఛానల్ పైన ఎఫ్ఐఆర్ కేసు వేసా. అండ్ ఆ పర్సన్ ఎవరో నాకు అక్కర్లే. నీకు ఇంకా కావాలంటే వెళ్ళి వాళ్ళని అడుగు. అండ్ ఒకవేళ నువ్వు వినకపోతే నీకు కాన్సిక్వెన్సెస్ ఇంకా సీరియస్గా ఉంటుంది. మేము ఒక్కడు కూడా ఎన్కాల్ కేసేది లేదు. దీన్ని మీ ఊర్లో ఏమంటారో తెలియదు, కానీ మా ఊర్లో మాత్రం బ్లాక్ మెయిలింగ్ అనే అంటారు. పక్కా బ్లాక్ మెయిలింగ్ మామ, పక్కా బ్లాక్ మెయిలింగ్. ఎంత కన్నింగ్ మైండెడ్ అంటే 200K సబ్స్ ఉన్న ఛానల్ ని ఇంత బెదిరిస్తుందంటే ఇంకా చిన్న ఛానల్ వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి మామ. అయినా కేసు పెడతా అంటే నీ గురించి ఎవరైనా తప్పుగా చెప్పినా, లేనిది ఉన్నట్లు సృష్టించినా, నీ మీద వల్గర్ కమెంట్లు చేసినా, లేనిది చెప్పినా అప్పుడు కేసు పెట్టు. అలాంటిదేం జరగకుండా కేసు పెడతా అని ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తావు నువ్వు? ఇంత ఇన్సెక్యూర్ గా ఉన్నదానివి అసలు యూట్యూబ్ లోకి ఎందుకు వచ్చావు? ఒకవేళ నిజంగానే రోస్టింగ్ కమ్యూనిటీలో ఎవడైనా ఇలా చేస్తే వేరే అమ్మాయిల దాకా ఎందుకు? నీకే ఇలా జరిగితే రోస్టింగ్ కమ్యూనిటీ కూడా నీకే సపోర్ట్ చేస్తుంది. కానీ నువ్వు అలా చేయలేదు కదా, నీ కోడ్ బర్ర ఉపయోగించి ఉమెన్ కార్డు ప్లే చేసి యూట్యూబ్ లోనే వాళ్ళ ఛానల్ లేకుండా చేసావు. ఇప్పుడు ఏంటి, నీ మీద నేను వీడియో చేశాను, నా మీద కేసేస్తావా? ఇలా ఎంతమంది చేస్తే అంతమంది మీద కేసేస్తావా? ఇలా బ్లాక్ చేసుకుంటా బతుకుతావా? అసలు వీధి రౌడీలకి నీకు డిఫరెన్స్ ఏంటి? చదువుకుని గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు, సరదాగా యూట్యూబ్ లో ఏదో వీడియో పెట్టుండొచ్చు, కానీ ఒక రోస్ట్ వీడియోని ఎలా తీసుకోవాలో తెలియని మీకు రీజన్ లేని కోపంతో కేసు వేసి వాడి కెరీర్ ని ఎండ్ చేస్తాను అంటున్నారు, అంతేనా? సూపర్ ఉమెన్, వావ్, టైట్ లెదరింగ్ సార్. ఇప్పుడు అక్క పెట్టిన సానుభూతి ఇన్స్టా స్టోరీలు చూద్దాం, రండి. వన్ థింగ్ గాయ్స్, హెల్తీ రోస్టింగ్ వేరు, తెలుగు భాషలో వచ్చిన బూతులు మొత్తం బాడీస్ ఒక మనిషిని తిట్టడం వేరు. హోప్ వీ అండర్స్టాండ్ దట్. అండ్ మన గేమింగ్ ఛానల్లో ఉన్నదే చాలా తక్కువ మంది అమ్మాయిలు, వాళ్ళని కూడా కాపాడుకోలేకపోతే మా వేస్ట్. ఓన్లీ వన్ రిక్వెస్ట్ టు మై ఫ్యాన్స్, నా పేరు ఎక్కడైనా 18+ కనిపిస్తే దాన్ని ఖండించండి. ఆమెది 18+ కానప్పుడు ఆమెని 18+ దానిలో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు, ఎందుకు ఆమెని అన్కంఫర్టబుల్ పొజిషన్లో పెడతావు అని క్వశ్చన్ చేయండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఇలానే చేస్తే వాళ్ళు చూస్తూ కూర్చుంటారా అని అడగండి. మేడం గారు 18+ వీడియోస్ జోలికి వెళ్ళరు, 18+ క్రియేటర్స్ తో అస్సలు కలవరు. ఒకసారి ఈ పిక్ లో సర్కిల్ లో ఉన్న పర్సన్ చూడండి గైస్, ఇతని పేరు అచానక్ భయానక్ గేమింగ్ అనమాట. ఇతను అస్సలు బూతులు మాట్లాడు, మేడం గారు బ్లాగ్ లో అస్సలు ఉండడు. వీడి పేరైతే యూనిక్ గేమర్ గైస్, వీడు మీ అందరికి తెలిసే ఉంటుంది. వీడు అస్సలు బూతులు మాట్లాడు, లైవ్ లో చిన్నపిల్లల మీద అసభ్యకరంగా అస్సలు విసుక్కోడు, చిన్నపిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మందేస్తూ షార్ట్ వీడియోలు పెడతాడు గైస్, అందులో అయితే అస్సలు బూతులు మాట్లాడు, పరమ పత్తిత్తు. ఇలాంటి మేడం గారు వీడియోస్ లో థంబ్నైల్స్ లో ఉండొచ్చు, రీచ్ కోసం వాడితో గేమ్ ఆడొచ్చు, వాడిని తీసుకొచ్చి వ్లాగ్స్ లో పెట్టొచ్చు, అన్నా అన్నా అని చెప్పి కంటెంట్ కోసం వాడి వెనకాల నువ్వు తిరగొచ్చు, వాడన్నా నువ్వు చెల్లి, సరిపోయారిద్దరు, గేమింగ్ కమ్యూనిటీకి రెండు కళ్ళు మీరిద్దరు. ఇవన్నీ నువ్వు యూనిక్ గేమర్ గారితో చేస్తే పర్లేదు, కానీ రోస్ట్ థంబ్నైల్ లో మాత్రం మేడం గారు పిక్ పెట్టకూడదు, బెదిరించేస్తారు. యూట్యూబ్ లో మనం ఎంతో కష్టపడి నిలబెట్టుకున్న ఛానల్ పోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీకు కూడా తెలుసుగా. నీ ఛానల్ కూడా 2-3 స్ట్రైకులు పడి ఆల్రెడీ ఛానల్ పోయి వచ్చింది కదా. అవును మామ, భీమవరంలో కోడి పందాలు జరిగితే అవి వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టింది, యానిమల్ అబ్యూస్ కింద గైడ్ లైన్ స్ట్రైక్స్ వేసి ఛానల్ ని టెర్మినేట్ చేసింది. అదొక్కటే కాదు, ప్యాకౌటో సంథింగ్ గ్యాంబ్లింగ్ రిలేటెడ్ కి సంబంధించి ఇంకో గైడ్ లైన్ స్ట్రైక్ పడింది. ఈ రెండు కూడా ఒకేసారి పడినాయి. ఇప్పుడు స్ట్రైకులు అంటే ఏదో జస్ట్ వార్నింగ్ అనుకుంటున్నారేమో. లేదు మామ, డైరెక్ట్ గా ఛానల్ నే టెర్మినేట్ చేశారు.
యూట్యూబ్ లో ఎలాంటి వీడియోస్ పెట్టాలో కూడా తెలియదు. ఈ మెచ్యూరిటీ లెవెల్స్ తో 500K దాకా వచ్చేసో మా ప్యానల్ దత్తకి. మా కర్మ అది. తర్వాత ఛానల్ ని రికవరీ చేయడం కోసం ట్విట్టర్ లో ట్వీట్స్ చేయించింది మామ. అక్కడ కన్వర్జేషన్ చూస్తే మీరు నోటితో అయితే నవ్వరు. మేడం గారి ఛానల్ ఎందుకు పోయింది అని అడిగితే పర్సనల్ గా డిఎం చేయాలంట. ఈ ఛానల్ రికవరీ అప్పుడు ప్రాసెస్ అంతా చాలా ఓపెన్ గా ఉంటది ట్విట్టర్ లో. నీకోసం పర్సనల్ గా ఎవరు డిఎంలు చేయరు. ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఈ మాత్రం కూడా తెలియదు. గైడ్ లైన్ స్ట్రైక్స్ గురించి తెలియదు. యూట్యూబ్ లో ఎలాంటి వీడియోస్ పెట్టాలో తెలియదు. కానీ ఎదుటి వాళ్ళ మీద స్ట్రైక్స్ చేసేస్తాం, బ్లాక్ మెయిల్ చేసేస్తాం. ఇంతేకాదు మామ, ఈ ఛానల్లో పవన్ కళ్యాణ్ గురించి ఒక వీడియో చేసింది. అది ట్రెండింగ్ నెంబర్ 31 లోకి వెళ్ళింది. ఓకే, ఇందులో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి వెళ్ళింది అనుకుందాం కొంచెం సేపు. కానీ తర్వాత యూట్యూబ్ ఎర్నింగ్స్ గురించి ఒక వీడియో చేసింది, అది కూడా ట్రెండింగ్ లోకి వెళ్ళింది. దరిద్రం ఏంటంటే అది పేరుకే యూట్యూబ్ ఎర్నింగ్ వీడియో మామ. కానీ వీడియో ఓపెన్ చేసి చూస్తే ప్రమోషనల్ వీడియో అని క్లియర్ గా అర్థమవుతుంది. రీసెంట్ గా తన ఛానల్ రీచ్ పడిపోయింది, తనకి ఎర్నింగ్స్ కూడా సరిగా రావని తెలుసు. అందుకనే లాస్ట్ 6 మంత్స్ ఏ చూపించింది అందులో. ఆ చెప్పడం మర్చిపోయిన, ఇందాక ట్రెండింగ్ లోకి వెళ్ళింది 2 వీడియోస్ కూడా కేటగిరీ గేమింగ్ లో ఉంటది. అంటే నీకు కేటగిరీ అంటే ఏంటో తెలియదు, గైడ్ లైన్స్ గురించి తెలియదు, ఎలాంటి వీడియోస్ పెట్టాలో తెలియదు, ముందు ఏంటో తెలుసుకో, తర్వాత పునుగుల బండి దగ్గర చిన్నపిల్లలాగా మా మీద గొడవ పడి దిగని. నటాషా అక్క, స్టార్టింగ్ లో కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ అడిగాను కదా, ఇవే అనమాట క్వశ్చన్స్. ఇప్పుడు స్ట్రైక్ ఇస్తానంటే ఇవ్వు, కానీ నీ ఛానల్ లో నేను అడిగిన క్వశ్చన్స్ కి రిప్లై కూడా ఇవ్వు. క్వశ్చన్ నెంబర్ 1, నటాషా గేమింగ్ బయటి రోస్టింగ్ ఇస్ టాక్సిక్ అని హైలైట్ చేసిందే నువ్వు, మళ్ళీ సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని రోస్ట్ వీడియోలు చేస్తున్నావు చెప్పు. చెప్పవా. నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీ మీద వచ్చింది వీడియో మాత్రమే, ఫిజికల్ అటాక్ అయితే కాదు, దాని మీద పోలీస్ కంప్లైంట్ ఎలా ఇస్తారు చెప్పు. చెప్పవా. క్వశ్చన్ నెంబర్ 3, నువ్వు మాకే పాఠాలు నేర్పించో, వీడియో ఎట్లా తీయాలి అని. రోస్టింగ్ అంటే టాక్సిక్ అన్నావు, వల్గారిటీ అన్నావు, తెలుగమ్మాయిని కాపాడుకోకపోతే ఎలా అన్నావు, స్ట్రైక్స్ ఇచ్చావు, చాలా మంది ఛానల్ లేపేసావు, అంతేకాకుండా ఎఫ్ఐఆర్ రేజింగ్ చేస్తున్నట్టు బ్లాక్ మెయిల్ కూడా చేసావు. ఇన్ని చేసి నువ్వు ఈ రోజున ఏం మొహం పెట్టుకుని రోస్ట్ వీడియోస్ చేస్తున్నావు అది చెప్పు నాకు. రీచ్ పెంచుకోవడానికి రోస్టింగ్ అనే పేరుతో చెత్తంతా వాగేస్తే కళ్ళు మూసుకుని పిచ్చోళ్ళలాగా నీకు సపోర్ట్ చేసేస్తారనుకుంటున్నావా? అయినా మా అందరికీ గుర్తుంది, నువ్వు గేమింగ్ కమ్యూనిటీలో ఉన్నప్పుడే రోస్టింగ్ కమ్యూనిటీకి ఎంత డ్యామేజ్ చేసావో, ఇప్పుడు డైరెక్ట్ గా రోస్టింగ్ కమ్యూనిటీకి వచ్చి ఎక్స్ట్రా డ్యామేజ్ ఏం చేయక్కర్లేదు. ఎందుకంటే నీకు జోక్ వేయటం రాదు, తీసుకోవడం కూడా రాదు. ఎందుకంటే నీలాంటి హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు అసలు యూట్యూబర్స్ గా కూడా పనికిరారు, నువ్వైతే అస్సలు తీసుకోలేవు. బికాస్ నీకు ఆ ఓపెన్ మైండ్ సెట్ అనేది కొంచెం కూడా లేదు. 1 ఇయర్ బ్యాక్ రోస్టింగ్ ఈజ్ నాట్ టాక్సిక్ అనే స్లోగన్ స్టార్ట్ అయ్యిందే నీ వల్ల. నువ్వు బాగానే సైడ్ అయిపోయావు, మేము కూడా భయపడ్డాం, మన దగ్గర సరైన ప్రూఫ్స్ లేకుండా మాట్లాడొద్దని. ఇప్పుడు నువ్వు 2 రోస్ట్ వీడియోలు చేసావుగా, అదే దానికి ప్రూఫ్. ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టే మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఆ రోజు అన్ని మాటలు అన్నదానివి, ఏం మొహం పెట్టుకుని ఇప్పుడు వీడియోలు చేస్తున్నావు? పోని చేసిన రోస్ట్ వీడియోలైనా ఏమైనా బాగున్నాయా అంటే చూడండి, ఇప్పుడు ఫేస్బుక్ స్టార్, క్రైమ్ స్టార్, లాఫింగ్ స్టార్ అని చెప్పి ఫేమస్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది, అదేంటో మీరే చూడండి. తాగుబోతు బిడ్డ శ్రీకాంత్ అన్న, అన్న ఈ తాగుబోతు బిడ్డ బతికేందన్న ఎట్లుంది? కంగారెందురా, చెప్తాను కదా, దీని ఒరిజినల్ బాండ్రా. నిన్ను చూసి ఎంతమంది ఇన్స్పైర్ అవుతున్నారో తెలుసా? గర్వంతో కాళ్ళు రగరేస్తావేమో, నేను చెప్పేది నెగిటివ్ గా ఇన్స్పైర్ అవుతున్నారని. కరోనా టైంలో అనుకుంటా ఒకటి ఫేస్బుక్ స్టార్ అని వీడియో పెట్టాడు, అంతే ఇంకా మబ్బు స్టార్, యూట్యూబ్ స్టార్, ఇంకా అన్ని స్టార్లు వచ్చేసారు. సేమ్ టు సేమ్ ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. తెలుగులో ఉన్న రోస్టింగ్ ఛానల్ వీడియోస్ లో అక్కడో క్లిప్ ఎక్కడో క్లిప్ దెబ్బేసి స్క్రిప్ట్ రాశారు. ఎంతకి నువ్వు ఒక్కదానివే రాసావా, ఇంకెవరన్నా రాశారా? అంటే ఎంత దరిద్రంగా వచ్చిందని. చేసిన 2 వీడియోల్లో కూడా స్క్రిప్ట్ కాపీ, ఎడిటింగ్ కాపీ, ఆఖరికి బ్యాక్గ్రౌండ్ లో వచ్చే బీజిఎం కూడా కాపీ. రోస్టింగ్ ఆడియన్స్ ని పిచ్చోళ్ళు అనుకుంటుంది మామ, చూసే ప్రతి ఒక్కరికి తెలుసు ఇది ఫస్ట్ కాపీ అని. నెక్స్ట్ రతిక రోస్ట్ చేసింది మామ, అది రతిక రోస్ట్ అనాలో లేదంటే ఇండైరెక్ట్ గా పల్లవి ప్రశాంత్ కి సపోర్టెడ్ వీడియో అనాలో నాకు అసలు అర్థం కాల. ప్లీజ్ ఎలాంటి రోస్టులు చేసే ఉద్దేశం ఉంటే రోస్ట్ వీడియోలు చేయకమ్మా. ఈ వీడియో నీ మీద కోపంతో చేయలేదక్క, మాలో ఒకడికి ఇలా జరిగిందనే బాధతో చేసా. ఈ బాధ నాకే కాదు, కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది. అయినా నీకు స్ట్రైక్ అవ్వడం అలవాటే కదా, దానికంటే ముందు నేను అడిగిన క్వశ్చన్స్ కి రిప్లై ఇవ్వక్క. మళ్ళీ చెప్తున్నాను, రిప్లై మాత్రమే ఇవ్వక్క, అంతేగాని తెలుగుంటి అమ్మాయిని ఇలా అంటున్నారు అని ఉమెన్ కార్డును ప్లే చేయకే. ఇక నేను చెప్పాల్సింది చెప్పేశా మామూలు, నేను మాట్లాడింది కరెక్ట్ అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్ లో నీడ్ రిప్లై టు ఎస్కేఆర్ అని కమెంట్ చేయండి. అలాగే తన వీడియోస్ కింద కూడా స్పామ్ చేసి దొబ్బండి. ఈ వీడియోని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మామ. ఈ వీడియో ఉంటుందో లేదో తెలియదు, అసలు నా ఛానలే ఉంటుందో లేదో కూడా తెలియదు. అన్ని బాగుంటే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్, నమస్తే. Samini.